సంక్షోత్రం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవన తండ్రి, ఇదిగో ప్రభా, తిరిగి నీ పాసండికి రాత్రికాల సమయంలో ఈ బైబిల్ స్టడీ నడిపించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయినా కూడిన ప్రతి వందనాలు అయ్యా. మా అందరితో కూడా పరిశుద్ధాత్మ, మా బోధకుడ, మీరే మాతో మాట్లాడి మా అందరినీ కూడా బలపరచమని, శక్తివంతులుగా చేయమని, నీ కృపలో ఎదిగింప చేయమని సమస్త మీద సమర్పిస్తూ దేశంలో పాసనం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామనకు మహిమ కలన ప్రేమని బిడ్డారా, కూడొచ్చిన మీకు అందరికి కూడా యేసు క్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తుంటున్నా. మనము ప్రియమైన బిడ్డారా, గాదు యొక్క ఆరవ కుమారుని గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. ప్రియమైన బిడ్డారా, గతించిన వారంలో మనము నేర్చుకున్నటువంటి విషయం మనందరికి కూడా జ్ఞాపకం ఉందని నేను అనుకుంటున్నాను. ఆరవ కుమారుని పేరు అరోది, అనగా లోపరుచుకొనుట అని దాని యొక్క అర్థము. ప్రియమైన ద్వారా, మరి దేని ఏ రీతిగా మనం లోపరుచుకోవాలో ఆ విషయాన్ని మనము గడిచిన దినాల్లో ప్రియం ద్వారా నేర్చుకొని ఉన్నాం. అయితే మరికొన్ని విషయాలను ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం నేర్చుకొని పోతున్నాం. ఇందు నిమిత్తమై కొరింది రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుకొని ముందుకెళ్దాం. కొరింది రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం చదువుకుందాం. గాలిని కొట్టినట్లుగా నేను పోట్లాడటలేదు, గాలిని ఒకవేళ కానీ గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటలేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేను భ్రష్టనైపోదునేమోనని నా శరీరము నలగొట్టుకుని లోపరుచుకొనిచున్నాను. ఇక రాయబడినటువంటి మాటను మనం గమనించినట్లయితే, అపోసిన పౌలు ప్రియమైన బిడ్డలారా, మరి ఏ రీతిగా ప్రియమారా, మరి తన్ను తాను నలగొట్టుకొనుచున్నాడు అంటే దాని అర్థము, దీనికి ముందే మనం నేర్చుకున్నాం ఏంటంటే, మన శరీరమే మొట్టమొదటి శత్రువు అన్న విషయాన్ని మనం నేర్చుకున్నాం. కాబట్టి శత్రువు అయినటువంటి ఈ శరీరాన్ని మనం ఏం చేయవలసిన వారం విన్నామండి, మనం లోపరుచుకోవలసిన వారం విన్నాం. చాలాసార్లు శరీరమునకు మనం లోబడిపోతూ ఉంటాం. అర్థమైందంటే అనేక సార్లు శరీరానికి మనం లోబడిపోతూ ఉంటాం. అయితే ఇక్కడ అపొస్తలుడు పౌలు చెప్తున్న మాట ఏంటంటే, శరీరాన్ని లోపరుచుకుంటున్నాడంట. అర్థమైందండి, శరీరాన్ని లోపరుచుకుంటున్నాడు. అర్థమైందండి, అంటే లోపరుచుకోవడం అంటే ఏం చేయడం? ప్రియులారా, పోరాటం చేయటం. మొట్టమొదట మన శరీరముతో మనం ఏం చేయాలి? పోరాడి దాన్ని లోపరుచుకోవాలి. ఎందుకంటే ఈ శరీరం ఉన్నంత కాలము కూడా ఈ శరీరంలో ఉన్నటువంటి యొక్క కార్యాలు, అనగా శరీర కోరికలు కావచ్చు, అలాగే శరీర సుఖము కావచ్చు, శరీర సంబంధమైన అనేక కార్యాలు ఏమవుతాయి, నిత్యము పనిచేస్తూ ఉంటుంది. దానిని ఏం చేయాలి? లోపరుచుకోవలసిన బాధ్యత ఉంది ప్రియమైన పిల్లారా. ఈ విషయాన్ని బాగా అందుకేనంటే ఈయన శరీరం నలగొట్టుకుంటున్నాడంట. అంటే దాని అర్థం ఏంటిది? ఉపవాసాల ద్వారా కావచ్చు, శ్రమలు అనుభవించడం ద్వారా కావచ్చు, యేసుక్రీస్తుని మీద దెబ్బలు తినడం ద్వారా కావచ్చు, అనేక రకాలుగా ఏం కావాలి ప్రియంగారా, మరి శరీరాన్ని లోపరుచుకుంటూ ఉన్నాడండి. అర్థమైందండి, ఎవరైతే శరీరాన్ని సుఖపెట్టాలని, శరీరాన్ని మరి సంతోషపరచాలని ఎవరైతే ఆశపడతారో వాళ్ళు నిశ్చయముగా ప్రియంగారా మరి ఏమవుతారంటే పడిపోయేటువంటి ఆస్కారం ఉంటున్నది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఆత్మానుసారం నడుచుకోండి, అప్పుడు మీరు శరీర ఇచ్ఛలను నెరవేర్చరు. శరీరానుసారంగా ప్రవర్తించటకు మనము శరీరమునకు రుణస్థలము కాదు. ఆత్మ చేత శరీర ఇచ్ఛలు చంపిన ఎడల మీరు జీవించదరు అని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే ఆత్మ సంబంధమైన మనసు ప్రియంబార మరి జీవమని, అలాగే శరీర సంబంధమైన మనసు మరణం అని దేవుని వాక్యం మనం చూస్తున్నాం. అందుకని ఎల్లప్పుడూ కూడా ప్రియం ద్వారా ఈ శరీరం విషయంలో ఏం చేయాలి? జాగ్రత్త కలిగి ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. లేకపోతే ఈ శరీరం ఏం చేస్తుంది ప్రియం ద్వారా? మనల్ని భ్రష్ట పట్టిస్తుంది. అందుకే రాయబడిన మాట అంటున్నాడు, ఇక్కడ చదువుతున్నాడు అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడటం లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత. మనం బాగానే సువార్త సేవ చేస్తున్నాం,
సేవ చేస్తున్నాం, మంచిగా అన్ని పనులు చేస్తున్నాం. మనకు తెలియకుండానే మనలో ఒక రకమైనటువంటి అతిశయము, గర్వము, నేను స్వనీతి వచ్చేస్తుందండి. ఇది ప్రతి ఒక్కరికి కూడా. ఇక్కడ ఇంత గొప్ప అపోస్తుడే స్క్రీన్ ద్వారా చెప్తున్నాడండి. ఏమని? నేను ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్నై పోదునేమో. కాబట్టి ప్రియుడారా, పలానా వ్యక్తి, నేను పలానా భక్తుడండి, ఆయన పరిపూర్ణండి, ఆయన ఏ తప్పు చేయడండి, ఆయన ఏంది పడిపోడండి అని మనము ఇతరుల గురించి మనము అనుకోవచ్చు. అంటే మనం కూడా అనుకోవచ్చు, ఏమని, ఇంకేముందు నేను పడిపో, నేను చాలా భక్తిపరుణ్ణి అని ప్రియం ద్వారా అనుకోవచ్చు. ప్రియ సౌరీ సోడ, అది ఏ పతనానికి దారి చేసిన కార్యము. అందుకే ఎప్పటికప్పుడు కూడా ఎంత గొప్ప భక్తులైనా కూడా, ఇది ఎంతో మంది భక్తులు ప్రియం ద్వారా పేరు కాంచినటువంటి వారు సైతము కూడా అనేక రకాల బలహీనతలో ప్రభ పట్టబడిన వారుగా ఉన్నారు, పడిపోయిన వారుగా ఉన్నారు. ప్రియమైన బిల్లారా, కొంతమంది అడ్రస్ లేకుండా వెళ్ళిపోయిన వారు ఉన్నారు. ప్రియమైన బిల్లారా, అందుకనే అపోసిన పౌలు ఏం చేస్తున్నాడు, శరీరాన్ని ఏం చేస్తున్నాడు, నలగొట్టుకొని లోపరుచుకుంటున్నాడు అంట. నీ శరీరము నీ యొక్క ఆధీనము ఉండాలి, అంటే నీ ఆత్మ యొక్క ఆధీనము ఉండాలి. ఆత్మనసు నడవటం నేర్చుకోవాలి ప్రియం ద్వారా, లేకపోతే దాన్ని లోపరుచుకోకపోతే నిత్యముగా ఏమవుతుంది, శరీరం నేను ఏం చేస్తుంది ప్రియం ద్వారా నిన్ను లోపరుచుకుంటుంది. శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి నువ్వేంటి పరిగెత్తడం ప్రారంభిస్తావు, చివరికి పతనానికి దారి చేస్తుంది. అందుకని ప్రియం ద్వారా ఇక్కడ అంటున్నాడు, ప్రియం ద్వారా నేను గాలిని కొట్టినట్టు కాదు, అంటే మనం పోట్లాడేది ఏదో గాలికో కాదు, గాలితో కాదండి. వింటారా, పోరాడే పోరాటం అనేది ఖచ్చితముగా ఒక గురితో సరైన రీతికి ఏం చేయాలి, పోరాటం నేర్చుకోవాలి. అర్థమైందండి ఈ విషయాన్ని, ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలి ప్రియమైన పిల్లారా. ఏదో మనం అనుకోని ఏ రక్తమే జయం మనం, లేదా ఇంకేదో అనుకోని కాదు, గాలికి కొట్టినట్టు కాదండి, వాస్తవం తెలుసుకుని ఏం చేయాలి, పోరాటం నేర్చుకోవాలి. అందుకే నేను బోధిస్తున్న మంచినే, అపోస్తున్న మంచిదే, కానీ ఏమన్నాడు ఇక్కడ, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్ణ అయిపోతుండేమో, నాశనం అయిపోతుండేమో అని ఏం చేస్తుంటా, తన శరీరాన్ని నలగొడు లోపరుచుకుంటున్నట్టుగా మనం చూస్తుంటాం ప్రియం ద్వారా. అది 25లో కూడా చదువుతాం, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయంలో మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటము పొందుటకును, మనమైతే అక్షయ కిరీటం పొందుటకు మితముగా ఉన్నాము. మనం దేనికందా అతి ప్రియం ద్వారా, మనం ఏం పోరా, అక్షయ కిరీటం పొందడానికి. అందుకే ఈ పోరాటము అంతవరకు పోరాడవలసిన వారై ఉన్నారు ప్రియం ద్వారా. అందుకే దేవుడి యొక్క వాక్యం చెప్తుంది, అంతవరకు సహించిన వాడు రక్షణ పొందును అని. ఈ లోకంలో అనేక రకాల శ్రమలు, శోధనలు, బాధలు, వేదనలు, ప్రతికూల పరిస్థితులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ప్రియం ద్వారా అన్నిటిని కూడా సహించుకుంటూ ముందుకు సాగవలసిన బాధ్యత ఒక విశ్వాసికి ఉంది, ప్రతి ఒక్క సేవకునికి ఉందండి. అంతవరకు నిలబడకపోతే దానివల్ల ప్రయోజనము లేదని ఇక్కడ దేవుని వాక్యం చూస్తున్నాం. చూడండి,